మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సురభి గార్డెన్లో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా కమిటీ నియోజకవర్గ మండల గ్రామస్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మంత్రి మల్లేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం రాబోయే రోజుల్లో ఏబిసిడి సాధన కోసం ఎంఆర్పిఎస్ను మరియు అన్ని అనుబంధ సంఘాలను గ్రామస్థాయి నుండి నిర్మాణం చేసి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాను ముందంజలో నడిపించేందుకు ప్రతి మాదిగ బిడ్డ నడుం బిగించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మాదిగలను వంచాలని చూస్తున్న వారిని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మాదిగలతో పాటు దళితులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు అనేక కారణాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో దొరల పాలనను అంతమొందించడానికి జిల్లాలోని 3 నియోజకవర్గాలను సిద్ధం చేస్తామని తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాలు లేనిదే ఏ రాజకీయ పార్టీలకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వృద్ధులకు, వితంతులకు వికలాంగుల పింఛన్లు పెంచాలని, ధర్నాలు రాష్ట్ర రోగాలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మంత్రి మల్లేష్, జిల్లా నాయకులు గణేష్ స్వామి కృష్ణ, మండల నాయకులు వెంకటేష్ రాయమల్లు, లక్ష్మణ్ శంకర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీల ఏబిసిడిల వర్గీకరణ కోసం మరి ఎంఆర్పిఎస్ను గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి మరి ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా కమిటీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేడు తాండూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. గత 24 సంవత్సరాల నుండి ఎస్సీల రిజర్వేషన్ను ఏబిసిడిలుగా వర్గీకరించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు జరగడం చూసినాం, చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఎన్నికల ముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని చేర్చి తర్వాత దాటవేస్తూ మాదిగ మాదిగ జాతిని, మాదిగ ఉపకులాలను మోసం చేసినాయి. గత యూపీఏ ప్రభుత్వం ఉషామేర కమిషన్ వేసి మాదిగల న్యాయమైన డిమాండు వర్గీకరణ చేయాలని చెప్తే ఆ యూపీఏ భాగస్వామ్య పార్టీలు కొన్ని స్వార్థపైన రాజకీయ నిర్ణయాలతో వర్గీకరణను అడ్డుకోవడం జరిగింది. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేస్తామని ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయిన సందర్భంలో ఏ ఒక్కరోజు కూడా వర్గీకరణ అంశాన్ని బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోలేదు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. స్వర్గీయ దర్శనాల భారత్ మాదే గారు చనిపోయిన రోజు కలెక్టరేట్ ముట్టడిలో పోలీసుల దెబ్బలకు చనిపోయిన భారత్ మాదిగ శవం సాక్షిగా మరి నిండు అసెంబ్లీలో చెప్పినారు కేసీఆర్ గారు. 2 రోజులలోనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తున్నాం, వర్గీకరణ సాధించి పెడతామని. కానీ ఇప్పటికి కూడా ఆయన వర్గీకరణపై, మాదిగలపై కక్ష కట్టి చిన్న చూపు చూస్తూ మాదిగలను అంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాదిగలను వంచాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళను రాజకీయంగానే పతనం చేయడానికి నేడు మాదిగ జాతి సిద్ధంగా ఉన్నదని మేము డిమాండ్ తెలియజేస్తున్నాం. వర్గీకరణ లేనిదే మాదిగల భవిష్యత్తు లేదని, వర్గీకరణ కోసమే 24 సంవత్సరాల నుండి పోరాటం, అల్పేరుగని పోరాటం జరుగుతుంది. ఆ అల్పేరుగని పోరాటాన్ని ఆసరగా తీసుకొని మాదిగలను మభ్య పెట్టడానికే కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజులలో డిసెంబర్లో జరిగే ఎన్నికల విషయమై మరి మందకృష్ణ మాదిగ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము ఎంఆర్పిఎస్ ఉపకులాలు మరి అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. వర్ధిల్లు అలీ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం.